హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్స్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. హరికృష్ణ GT8WO. సార్, మనం హెయిర్ లైన్ ఎంత ముందుకైనా హెయిర్ లైన్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవచ్చా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు ఉన్న ఒక గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, డోనర్ ఏరియా నుంచి తీసిన వెంట్రుకలు మన బాడీలో ఎక్కడ ఇంప్లాంట్ చేసినా అవి ఈజీగా గ్రో అవుతాయి. సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే, హెయిర్ లైన్ కనుక మనం కిందికి పెట్టుకున్నాము అంటే కింద కూడా గ్రో అయిపోతాయి, హెయిర్ లైన్ కనుక మరీ పైకి పెట్టుకున్నా పైకి కూడా గ్రో అవుతాయి. ఇప్పుడు హెయిర్ లైన్ ఎక్కడ ఉంటే మీ ఫేస్కి యాప్ట్గా ఉంటుంది అనేది మిమ్మల్ని చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో జనరల్గా నేను ఎప్పుడైనా హెయిర్ లైన్ డ్రా చేసేటప్పుడు మెచ్యూర్ హెయిర్ లైన్సే డ్రా చేస్తాను. చాలామంది టీనేజ్ హెయిర్ లైన్స్ డ్రా చేయండి, టీనేజ్ హెయిర్ లైన్స్ ఇంప్లాంట్ చేయండి అని వస్తూ ఉంటారు. టీనేజ్ హెయిర్ లైన్స్ అంటే నథింగ్ బట్ మీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మీకు హెయిర్ లైన్ ఎంత కిందికి ఉండేది దాని ప్రకారంగా హెయిర్ లైన్ కనుక గీసినట్లయితే దాన్ని టీనేజ్ హెయిర్ లైన్ అంటారు. జనరల్గా అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కమ్యూనిటీలో రికమెండెడ్ కాదు. మీరే కనుక ISHRS గైడ్ లైన్స్ గమనించినట్లయితే హెయిర్ లైన్ ఎప్పటికైనా కూడా ఒక మెచ్యూర్ హెయిర్ లైన్ గీయడమే మంచిది. ఎందుకంటే హెయిర్ లైన్ అనేటువంటిది ఈ రోజు నుంచి నెక్స్ట్ ఎంతో లైఫ్ వరకు మీకు అది మీ ఫేస్లో ఒక భాగంగా మారిపోతుంది. అది గనక ప్రాపర్గా ఉంది అంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే గనక అవసరమైన దానికంటే కిందికి ఉంది అంటే చూసినప్పుడంతా అది ఒక అన్యాచురల్ అపీరెన్స్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. సో హెయిర్ లైన్ కిందికి చేసి ఇంప్లాంట్ చేస్తే హెయిర్ పెరగవా అంటే యా, డెఫినెట్గా పెరుగుతాయి. కానీ అలా చేపించుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఫస్ట్ పాయింట్, మీ ఫేషియల్ ఏజ్ అనేటువంటిది మీ స్కిన్ ఒక రకంగా ఏజ్ కన్వే చేస్తుంది, మీ హెయిర్ లైన్ ఇంకొక రకంగా ఏజ్ కన్వే చేస్తుంది. రెండో పాయింట్, మీ ఫోర్హెడ్ మీద అయితే ఫోర్హెడ్ లైన్స్ కనిపిస్తుంటాయి, ఆ లైన్స్కి పైకే మీ హెయిర్ లైన్ అనేటువంటిది ఉండాలి. ఎప్పుడైతే అలా కిందికి ఉంటుందో మీ ఐబ్రోస్ కానీ మీరు పైకి కిందికి ఇలా అన్నప్పుడు ఆ హెయిర్ కూడా అలా కదిలే అవకాశం ఉంది, అది ఒక మంకీ లైక్ అపీరెన్స్ తీసుకొస్తుంది. మూడో విషయం ఏంటి అంటే, హెయిర్ లైన్ డ్రా చేస్తున్నప్పుడు పొరపాటున కిందికి డ్రా చేస్తే ఈ సైడ్స్ అనేటువంటివి కూడా ఇంకొంచెం కిందికి పెట్టవలసి వస్తుంది. ఎప్పుడైతే ఈ సైడ్స్ కూడా కిందికి అయిపోతాయో ఆ ఫేస్ కాస్త అమ్మాయిల ఫేస్ లాగా తయారయ్యే ఛాన్స్ ఉంది. సో ఆడవాళ్ళకైతే హెయిర్ లైన్ కొంచెం కిందికి గీసుకొని సైడ్స్ టెంపుల్స్ కవర్ చేసి డ్రా చేయొచ్చు, అలా ఇంప్లాంట్ కూడా చేయొచ్చు. బట్ అదే మగవాళ్ళకైతే మాత్రం డెఫినెట్గా హెయిర్ లైన్ అనేటువంటిది కొంచెం పైకి ఉండాలి, అండ్ ఈ టెంపుల్స్ కూడా కొంచెం వెనక్కి వెళ్ళాలి. అలా వెనక్కి వెళ్ళినప్పుడే అదొక మ్యాన్లీ అపీరెన్స్ వస్తుంది, చూడటానికి కూడా న్యాచురల్గా అనిపిస్తుంది. అలా కాకుండా అబ్నార్మల్గా కిందికి పెట్టుకుంటే అది చూడగానే అన్యాచురల్గా ఉండి రేపు వెంట్రుకలు పెరిగిన తర్వాత కూడా మీరు మాట్లాడేటప్పుడు కానీ మిమ్మల్ని చూసే వ్యక్తులు కానీ ఫస్ట్ ఆ హెయిర్ లైన్నే చూస్తూ ఉంటారు, తర్వాత మీతో మాట్లాడేటప్పుడు కూడా హెయిర్ లైన్ వైపే వాళ్ళ దృష్టి పోతుంది. తప్పితే మీరు మాట్లాడే టాపిక్ మీద కానీ ధ్యాస పోదు. ఇది చాలామందికి చాలా ఆక్వర్డ్నెస్ క్రియేట్ చేసి సోషల్ లైఫ్ కాస్త లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకనే సాధ్యమైనంత న్యాచురల్గా ఉండే మెచ్యూర్ హెయిర్ లైన్ డ్రా చేసుకోవడమే మంచిది.